నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. ప్రపంచ దేశాలతో పాటు భారతదేశంలో కూడా క్యాన్సర్ మహమ్మారి రోజు రోజుకు పెరిగిపోతుంది. అయితే ఈ క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణాలు ఏంటి, దాన్ని ముందుగా మనం ఎలా గుర్తించాలి, ఈ విషయాలపై మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ఒమేగా హాస్పిటల్ నుండి సీనియర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మోహన్ వంశీ గారు. మరి వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, రోజు రోజు ఎక్కడ చూసినా కూడా క్యాన్సర్ 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 ఎక్కువైపోతున్నాయి కేసెస్ అన్నీ కూడా. నిజంగానే క్యాన్సర్ అంత పెరిగిపోతున్నదా భారతదేశంలో? తప్పకుండా అండి, క్యాన్సర్ ఇన్సిడెన్స్ రోజు రోజుకి ర్యాపిడ్గా పెరిగిపోతుందండి. మన 2022 ICMR ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ న్యూఢిల్లీ వారి స్టాటిస్టిక్స్ ప్రకారం భారతదేశంలో ప్రతి సంవత్సరం 15 లక్ష న్యూ క్యాన్సర్ కేసెస్ డయాగ్నోస్ చేయబడతాయని అంచనా. బట్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇస్ క్యాన్సరు భారతదేశంలో నోటిఫైబుల్ డిసీజ్ కాదు. ఉదాహరణకి వాళ్ళు మార్నింగ్ ఇద్దరు క్యాన్సర్ పేషెంట్ చూశారనుకోండి, కొత్త కేసెస్ ఫస్ట్ టైం డయాగ్నోస్ అయినాయి, ఇక్కడే డయాగ్నోస్ అయినాయి, నేను వెంటనే దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి నోటిఫై చేయాల్సిన అవసరం లేదు, మున్సిపల్ అథారిటీస్కి నోటిఫై చేయాల్సిన అవసరం లేదు, ట్రీట్మెంట్ చేస్తే సరిపోతుంది. అదే వాళ్ళు మార్నింగ్ ఒక కరోనా పేషెంట్ చూశారనుకోండి, వితిన్ 4 అవర్స్ నేను గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేయాలి, ఐ సాయ కరోనా పేషెంట్ టుడే అని, వాళ్ళ స్టాటిస్టిక్స్ కోసం. సో దీనివల్ల నోటిఫైబుల్ డిసీజ్ కాకపోవడంతో క్యాన్సర్ ఇన్సిడెన్స్ మనకు కరెక్ట్గా తెలియడం లేదు. భారతదేశంలో ఒక 5-6 పాపులేషన్ బేస్డ్ రిజిస్ట్రీస్ ఉన్నాయి అర్బన్ ఏరియాస్లో. అన్ఫార్చునేట్లీ హైదరాబాద్లో పాపులేషన్ బేస్డ్ క్యాన్సర్ రిజిస్ట్రీ లేదు. సో వీటిని బట్టి వాళ్ళు ఒక అందాజుగా అంచనా వేస్తున్నారే తప్ప కరెక్ట్ స్టాటిస్టిక్స్ తెలియట్లేదని మన డాక్టర్లందరి అభిప్రాయం కూడా. సో వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం 15 లక్ష క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నట్టయితే 15 లక్ష న్యూ క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నట్టయితే మా అందరి ఎస్టిమేట్ ప్రకారం భారతదేశంలో దానికి more than double అంటే 30 లక్ష న్యూ క్యాన్సర్ పేషెంట్స్ ఉంటాయని చాలామంది నమ్ముతున్నారు. ఉదాహరణకి మన పాపులేషన్, చైనా పాపులేషన్ ఒకటే ఈక్వల్, బట్ చైనాలో 36 లక్ష న్యూ క్యాన్సర్ పేషెంట్స్ డయాగ్నోస్ చేయబడుతున్నాయి, ఇక్కడ 15 అంటే నమ్మశక్యంగా లేదు. ఇన్ఫ్యాక్ట్ భారతదేశానికి ఎక్కువ ఉండాలి, ఎందుకంటే చైనీస్ ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ మచ్ మోర్ హెల్దియర్. ఇక్కడ కూడా అలవాటైపోయింది, హెల్దియర్ హ్యాబిట్స్. మనమంతా వెస్ట్రన్ ఫుడ్ హ్యాబిట్స్ని కల్టివేట్ చేస్తున్నాం, అది మెయిన్ కారణం. మనం డిస్కషన్కి వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. సో భారతదేశంలో కూడా అంతే ఉంటాయి. సో మన స్టాటిస్టిక్స్ ప్రకారం కూడా ప్రతి 9 మందిలో, ఒక ఫ్యామిలీలో 9 మంది ఉన్నారనుకోండి, లైఫ్ టైం రిస్క్ ఆఫ్ డెవలపింగ్ క్యాన్సర్ ఆ ఫ్యామిలీకి ఒకరు, అంటే ప్రతి 9 మందిలో ఒకరు క్యాన్సర్ బారిన పడుతున్నారు. ప్రతి 100,000 మందికి 107 మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఉదాహరణకు అమీర్పేటలో 100,000 మంది ప్రజలు ఉన్నారనుకోండి, సంవత్సరానికి 107 న్యూ క్యాన్సర్ పేషెంట్స్ అమీర్పేట నుంచి డయాగ్నోస్ చేయబడతాయి. సో అంత ర్యాపిడ్గా క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరిగిపోతుంది. 2050కి భారత అంచనా ప్రకారమే 35 లక్షలు ఉంటుందని అంచనా. సో క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా రోజు రోజుకి పెరిగిపోతుందండి. సో దానికి తగ్గట్టు మనం క్యాన్సర్ని డయాగ్నోస్ చేయడానికి క్యాన్సర్ వార్నింగ్ సిగ్నల్స్ మన ప్రజల్లోకి ముఖ్యంగా తీసుకెళ్ళగలగాలి, ఎందుకంటే క్యాన్సర్కి ఇప్పటికీ క్యూర్ కనుగొనబడలేదు. ఎర్లీ స్టేజ్లో కనుక్కుంటేనే మనం క్యూర్ చేయడానికి అవకాశం ఉంది, కానీ క్యాన్సర్ ఇస్ అ సైలెంట్ కిల్లర్, స్లోగా పెరుగుతుంటుంది, సింప్టమ్స్ కలిగించదు, అందువల్ల ఎవరు డాక్టర్ దగ్గరికి రారు. సో అందుకని మనం ముఖ్యంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారానే మన ప్రజల్లో ఈ క్యాన్సర్ మీద అవేర్నెస్ తీసుకొస్తే, వార్నింగ్ సిగ్నల్ మీద, అప్పుడు క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి క్యాన్సర్ వార్నింగ్ సిగ్నల్స్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అసలు సార్, క్యాన్సర్ అంటేనే చాలా రకాలు ఉంటున్నాయి. మనం చూస్తున్నాం ఈ మధ్య తల భాగం నుంచి కాళ్ళ వరకు ప్రతి చోట క్యాన్సర్ అన్నది ఎక్కడ వస్తుందో తెలియదు. మెయిన్ ఈ క్యాన్సర్ అంటే ఏంటి అనేది చాలా మందికి కూడా అవగాహన లేదు. మన శరీరంలో ఉన్న కోట్లాది కణజాలంలో ఏదో ఒక కణం అప్రతీతంగా పెరిగిపోవడానికి క్యాన్సర్ అంటారు. ఇప్పుడు మన బాడీలో లిమిటేషన్స్ ఉన్నాయి. ఉదాహరణకి చిన్నప్పుడు ముక్కు చిన్నదిగా ఉండేది, ఈ సైజుకి రాగానే ఆగిపోయింది, ఇంకా పెరగడం ఆగిపోయింది. అలా ఒక నియంత్రణ విధానం ఉన్నది మన శరీరానికి, ఆ నియంత్రణని దాటి క్యాన్సర్ కణం క్రమంగా పెరిగిపోతుంటాయి. అంటే ఒక్క కణం 2 అవుతాయి, 2, 3, 4 అవుతాయి, 4, 8 అవుతాయి, 8, 16 అవుతాయి, 8 లక్షలు, 16 లక్షలు అవుతాయి, అలా పెరిగిపోవటాన్నే క్యాన్సర్ అంటారు. అది ఎక్కడనే ఉండొచ్చు, మన నియంత్రణ దాటి, మన రెగ్యులేటరీ మెకానిజమ్స్ని దాటి మన శరీరంలో మీరు అన్నట్టు స్కాల్ప్ నుంచి కాలు చిటికిన వేలు వరకు ఏదో ఎక్కడో ఒక కణం అలా పెరిగిపోవటాన్నే క్యాన్సర్ అంటారు. సో ఇప్పుడు మన సైంటిస్టులకి మంచి అవగాహన వచ్చింది, క్యాన్సర్ మీద పూర్తి అవగాహన వచ్చింది. మన బాడీలో అబౌట్ 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉంటాయి, ఈక్వల్లీ గుడ్ నెంబర్ ఆఫ్ నాన్ ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉంటాయి. ఇందులో సైంటిస్టులు ఒక 500 to 600
ఆంకోజీన్స్ని ఐడెంటిఫై చేశారు. ఆంకోజీన్స్ అంటే క్యాన్సర్ కారక జన్యువులు, వీటిలో వచ్చే మ్యూటేషన్స్ ఆధారంగానే ఈ క్యాన్సర్స్ వస్తున్నాయి. అన్ని రకాల క్యాన్సర్లు సైంటిస్టులు ఇప్పుడు గట్టిగా నమ్ముతున్నారు. దీన్నే ఫౌండేషన్ వన్ మెడిసిన్ అంటారు. అంటే ఈ ఈ 500 జీన్స్లో ఏదో ఒక జీను ఏదో ఒక కారణం వల్ల, అది డైటరీ కానివ్వండి, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ కానివ్వండి, జెనెటిక్ కానివ్వండి, ఆ మ్యూటేషన్ జరిగి ఆ మ్యూటేషను వలన ఆ క్యాన్సర్ కణం, ఆ కణం అప్రతిహితంగా పెరిగిపోతుంటుంది. ఇది మన సైంటిస్టులు ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు ప్రతి క్యాన్సర్కి కూడా ఇది మ్యూటేషన్, మనం ఏ మ్యూటేషన్ వల్ల క్యాన్సర్ వచ్చింది తెలుసుకునే సదుపాయం ఇప్పుడు మనకి ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది హైదరాబాద్లోనే. ఆ మ్యూటేషన్, కొన్ని మ్యూటేషన్స్ని టార్గెట్ చేసే మందులు కూడా అందుబాటులోకి వచ్చాయి. అది సో ఇలా క్యాన్సర్ బాడీలో ఎక్కడైనా రావచ్చు. లైనింగ్ మీద, అంటే లైనింగ్ అంటే ఒక లైనింగ్, ఇప్పుడు ఉదాహరణకి మన బాడీకి స్కిన్ లేయర్, లైనింగ్ మీద వచ్చే క్యాన్సర్స్ని కార్సినోమాస్ అంటారు. లోపల వచ్చే క్యాన్సర్స్ని సార్కోమాస్ అంటారు. సాఫ్ట్ టిష్యూ అంటే లైనింగ్ లోపల ఉండే టిష్యూ సాఫ్ట్ టిష్యూ. ఇప్పుడు ఇంటెస్టైనల్ ట్రాక్ ఉంది, దాని లైనింగ్ మీద వచ్చినట్టయితే కార్సినోమా, లోపల వచ్చినట్టయితే సార్కోమా, లైనింగ్ కింద వచ్చినట్టయితే సార్కోమా. ఇంకా మూడో గ్రూపు కార్సినోమా, సార్కోమా, మూడో గ్రూపు హిమటలాజికల్ మెలిగ్నెన్సీస్ అంటే రక్త సంబంధ క్యాన్సర్స్, అంటే లింఫోమాస్, లుకేమియాస్. ఇలా మూడుగా బ్రాడ్గా మనం డివైడ్ చేయవచ్చు క్యాన్సర్స్ బాడీలో ఎక్కడ వచ్చినా. ఈ మూడు బ్రాడ్ వెరైటీస్లో ఈ క్యాన్సర్ని మనం ప్లేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే మీరే అన్నారు క్యాన్సర్ అనేది సైలెంట్ కిల్లర్ అనేసి. సో ఇది చాలా వరకు బయట పడేంత వరకు కూడా మనకు తెలియదు, సివియర్ స్టేజ్కి వెళ్ళేంత వరకు కూడా మనకు తెలియదు. దీన్ని మనము ఫస్ట్లోనే మనం గుర్తించాలి అంటే ఎలాంటి లక్షణాలను మనం ఐడెంటిఫై చేయాలి సార్? సో బేసిక్గా వచ్చిన ఆర్గన్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఓకే, ఎక్కడ ఇప్పుడు ఉదాహరణకి ఏ ఆర్గన్లో వచ్చినా కూడా వచ్చిన ఆర్గన్ ఆధారపడి, బట్ కొన్ని జనరల్ సింప్టమ్స్ ఉన్నాయి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్, అంటే మామూలుగానే తింటున్నారు, మామూలుగానే వారి జీవితం గడుపుతున్నారు, బట్ క్రమక్రమంగా వెయిట్ తగ్గిపోతున్నారు. ఏంటి మీరు తగ్గిపోతున్నారు అని అడుగుతున్నారు ఫ్యామిలీ మెంబర్స్, అది వెరీ గుడ్ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్. రెండోది ఆకలి తగ్గిపోవటం, అంటే తినాలనిపించిపోవటం, ఆకలి తగ్గటం, డిస్టేస్ట్ ఫర్ ఫుడ్, మీకు చాలా ఇష్టమైన ఫుడ్ టేబుల్ మీద ఉంది, తినడానికి ఆకలి వస్తుంది, తినడానికి అక్కడిదాకా వెళ్తారు, తినబుద్ధి కాక తిరిగి వచ్చేస్తారు, వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ క్యాన్సర్. ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత లో గ్రేడ్ ఫీవర్, అంటే జస్ట్ నాట్ మచ్, 99.5 కన్నా తక్కువే, ఈవినింగ్లో కానీ ఎప్పుడో వచ్చారు, ఇర్రెగ్యులర్గా రావటం, లో గ్రేడ్ ఫీవర్, ఫీవరిష్గా అనిపించడం, థర్మోమీటర్ పెట్టి చూసుకుంటే 99.5, సోర్ త్రోట్ గట్రా ఏమి లేదు, వైరల్ ఫీవర్ అనుకుంటాం, రెండు రోజులు చూస్తాం, కంటిన్యూస్గా అలా ఫీవర్ ఉండటం, ఆకలి తగ్గిపోవటం, డిస్టేస్ట్ ఫర్ ఫుడ్, వెయిట్ లాస్, ఇవన్నీ కూడా జనరల్ సింప్టమ్స్ ఆఫ్ క్యాన్సర్. అంటే ఇవి ఉంటే క్యాన్సర్ ఉందని కాదు, బట్ క్యాన్సర్ ఉండి ఉండవచ్చు, ఖచ్చితంగా పరీక్షలు మన ఫ్యామిలీ ఫిజిషియన్ కలవటము, దగ్గరలో మన ఫ్యామిలీ ఫిజిషియన్ ఉంటారు లేదా ఒక ఆంకాలజిస్ట్ని కలవటం చేయాల్సి ఉంటుంది. రెండోది ఆర్గన్ని బట్టి, స్టార్ట్ విత్ బ్రెయిన్. ఇది బ్రెయిన్ క్యాన్సర్ ఇస్ అ వెరీ కామన్ క్యాన్సర్. అయితే బ్రెయిన్లో రెండు రకాల క్యాన్సర్లు ఉంటుంటాయి. ఒకటి ఏంటంటే ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్, అంటే బ్రెయిన్లోనే పుట్టాయి, కానీ బ్రెయిన్లో 70% ఆఫ్ ద ట్యూమర్స్ శరీరంలో ఇతర భాగాల్లో పుట్టి బ్రెయిన్కి వెళ్తాయి. ఉదాహరణకు ఊపిరితిత్తుల్లో, కిడ్నీ, బ్రెస్ట్, ఎక్కడైనా సరే బ్రెయిన్కి వెళ్తుంటాయి. సో బ్రెయిన్ యొక్క ట్యూమర్స్ ప్రైమరీ కానీ సెకండరీస్ కానీ లక్షణాలు ఎలా ఉంటే, మళ్ళీ జనరల్ సింప్టమ్స్ ఉన్నాయి వాటికి. ఒకటి ఏంటంటే అర్లీ మార్నింగ్ హెడేక్, పొద్దున్నే లేవటంతోనే హెడేక్తో లేస్తారు, లేదా లేచిన వెంటనే హెడేక్ ఉంటుంది, లేకపోతే హెడేక్తో పొద్దున్నే 3 or 4 లేస్తారు, అండ్ కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతుంటుంది. నడి వయసులో ఎస్పెషలీ 40s తర్వాత ఇలాంటిది వచ్చిందంటే ఇమ్మీడియట్గా వీ షుడ్ బికమ్ సస్పీషియస్. అదే ఐస్ ప్రాబ్లం వల్ల కూడా హెడేక్ వస్తుంది, అది ఈవినింగ్ రైజ్ ఈవినింగ్ వస్తుంది, అది పొద్దున్నే రాదు. అలా ఎర్లీ మార్నింగ్ హెడేక్, హెడేక్తో లేవటం మిడ్ నైట్లో కానీ తర్వాత కానీ లేవటం వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్స్. జ్ఞాపక శక్తి లోపించడం, సడన్ మెమరీ లాస్, తన ఓన్ ఫ్రెండ్ ఫోన్ నెంబర్ గుర్తురాదు, ఇంటి ఫోన్ నెంబర్ గుర్తురాదు, అడ్రస్ గుర్తురాదు. సో వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్స్ అనమాట ఇవన్నీ. బ్రెయిన్లో మెమరీ లాస్, సడన్గా మెమరీ లేకపోవటం, కన్వల్షన్స్, ఫిట్స్ రావటం, ఒక ఏరియాలో ఏదో ఒక ఏరియాలో బ్రెయిన్ ట్యూమర్ ఉన్నప్పుడు ఆ పక్కన ఉన్న నార్మల్ టిష్యూస్ని ఇరిటేట్ చేస్తుంది, ఇప్పుడు ఫిట్స్ రావటం. తర్వాత హెడేక్తో పాటు స్లోగా కొంచెం కొంచెంగా దాన్ని స్లోగా జనరల్ కండిషన్ డిటీరియేట్ అవటం, ఎక్కువసేపు నిద్రపోవటం,
కోమాలోకి వెళ్ళిపోవటం కూడా జరుగుతుంటుంది. దీన్నే సైన్స్ ఆఫ్ రైజ్డ్ ఇంట్రాక్రేనియల్ టెన్షన్ అంటారు. బ్రెయిన్ చుట్టూ స్కల్ బోన్ ఉంది, రిజిడ్ స్కల్ బోన్, అటు పక్క పెరగనివ్వదు, నార్మల్ బ్రెయిన్ కంప్రెస్ చేస్తుంది. సో కంప్రెస్ చేసినప్పుడు మరి ఇలాంటి సింప్టమ్స్ వస్తాయి అన్నమాట. దిస్ ఇస్ కాల్డ్ సైన్స్ ఆఫ్ ఇంక్రీస్డ్ ఇంట్రాక్రేనియల్ టెన్షన్. అది తర్వాత వచ్చిన లొకేషన్ బట్టి బ్రెయిన్లో చాలా లోబ్స్ ఉంటాయి. ఫ్రాంటల్ లోబ్లో ట్యూమర్ వచ్చింది అనుకోండి, వాళ్ళలో విచక్షణ జ్ఞానం కోల్పోతారు, అందరి ముందు అండ్రెస్ చేసుకుంటారు, అందరి ముందు సడన్గా యూరిన్ పాస్ చేస్తారు, సడన్గా మాట పడిపోవచ్చు. తర్వాత పెరైటల్ ఏరియా అంటారు, అక్కడ క్యాన్సర్ వచ్చింది ఏంటంటే కాలో చేయబడిపోతుంది, రైట్ సైడ్ వచ్చిందంటే లెఫ్ట్ సైడ్ కాలో చేయబడిపోతాం, ఇలా జరుగుతుంటాయి వీక్నెస్. ఆక్సిపిటల్ ఏరియాలో వస్తే విజువల్ డిస్టర్బెన్సెస్ రావటం, చిన్న మెదడులో క్యాన్సర్ వచ్చినట్టయితే ఆల్కహాల్ తాగిన వాళ్ళు ఎలా నడుస్తారో అలా నడవటం, ఇలా లొకేషన్ బట్టి మళ్ళీ సింప్టమ్స్ ఉంటాయి. ఇది కూడా బ్రెయిన్ క్యాన్సర్ లక్షణాలు. ఇంకా స్లోగా కిందకు వచ్చినట్టయితే ఓరల్ క్యావిటీ. ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ ఆర్ ద కామనెస్ట్ క్యాన్సర్స్ ఇన్ సౌత్ ఇండియా. సౌత్ ఇండియన్ మెన్ గుట్కాలు సిగరెట్లు ఇవి తీసుకుంటారు కాబట్టి పురుషుల్లో, సౌత్ ఇండియాలో ఉన్న పురుషుల్లో చాలా కామన్ క్యాన్సర్ ఈ ఓరల్ క్యాన్సర్స్. ఈ ఓరల్ క్యాన్సర్ లక్షణాలు కూడా చాలా పెక్యులర్గా ఉంటాయి. మానని పుండు, నోట్లో చిన్న అల్సర్స్ వస్తుంటాయి, మీకు నాకు కూడా టెన్షన్ ఉన్నప్పుడు అల్సర్స్ వస్తుంటాయి, పెయిన్ఫుల్గా ఉంటాయి, తగ్గిపోతాయి. ఇది మానకుండా క్రమం తప్పకుండా పెరుగుతూ ఉంటుంది, బట్ ఎటువంటి పెయిన్ కలగజేయదు, అందువల్ల అందరూ అశ్రద్ధ చేస్తారు. తర్వాత ఎరుపు తెలుపు మిళితమైన ప్యాచెస్, రెడ్ అండ్ వైట్ ప్యాచెస్, ఆర్ వైట్ ప్యాచ్ జస్ట్ పెరుగంటుకున్నట్టు ఆ లిప్ మీదో నాలుక మీదో దవడ లోపల భాగంలోనో అంగటి మీద ఉంటుంది, రబ్ చేస్తే పోదు, ల్యూకోప్లేకియా అంటారు. అలాగే వెల్వెటీ రెడ్ ప్యాచెస్, ఎరిథ్రోప్లేకియా అంటారు. ఎక్కడైనా రావచ్చు ఓరల్ క్యావిటీలో. అలాగే ఎరుపు తెలుపు కలిసి ఉన్న ప్యాచెస్, మిళితమైన ప్యాచెస్ కనుక ఉన్నట్టయితే క్యాన్సర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవేమి నొప్పి కలిగించవు, అందుకే డాక్టర్ దగ్గరికి రారు. అక్కడ నుంచి చిగుళ్ళ నుంచి బ్లీడ్ అవటం, ఎక్కడో చోట అల్సర్ నుంచి బ్లీడ్ అవటం, మాటలో స్పష్టత కోల్పోవటం టంగ్ క్యాన్సర్ లక్షణం. మాటలో స్పష్టత, నాలుక కొంచెం బండగా మారినట్టు, వాయిస్ కొంచెం ముద్దలాగా రావటం, అది ఒక వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ టంగ్ క్యాన్సర్. తర్వాత టంగ్ నాలుక వెనకాల భాగం కూడా ఉంటుంది, నాలుక మాట్లాడటానికే కాకుండా మింగటానికి కూడా ఉపయోగపడుతుంది. ఆ మింగటానికి ఉపయోగపడే ప్రాంతం పోస్టీరియర్ పార్ట్లో కనుక ట్యూమర్ వచ్చినట్టయితే ఫీలింగ్ ఆఫ్ ఎ ఫారిన్ బాడీ, గొంతులో ఏదో ఫారిన్ బాడీ ఉన్నట్టు. మనం గొంతులో ఏదైనా మింగుతాం అనుకోండి, ఏదైనా మింగలేకపోయాం అనుకోండి, మళ్ళీ కొంచెం వాటర్ తీసుకొని మింగితే లోపలికి వెళ్ళిపోతుంది, అప్పుడు మనకు ఖాళీగా అనిపిస్తుంది. ఇది అలా ఉండదు, ఎప్పుడు కూడా ఫీలింగ్ ఆఫ్ ఫారిన్ బాడీ ఉన్నట్టు ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ పోస్టీరియర్ పార్ట్, వెనకాల భాగంలో ఉన్న టంగ్ యొక్క లక్షణం. అలాగే వాయిస్లో మార్పు రావటం, స్వరపేటిక క్యాన్సర్, హస్కీగా ఉండటం, బొంగురు పోవటం, దగ్గు రావటం, ఇవన్నీ కూడా స్వరపేటి క్యాన్సర్ లక్షణాలు. ఇవన్నీ కూడా మీరు అన్నట్టు స్మోకర్స్లోను, గుట్కా చూయర్స్లోను, స్మోక్లెస్ టుబాకో అంటాం, గుట్కా చూయర్స్, చాలామందిలో ఒక అపోహ ఉంది, గుట్కా తింటుంటారు, నేను తింటాను ఉసేస్తాను లోపలికి లోపలికి ఇంజెస్ట్ చేయట్లేదు అంటారు. వారు గుట్కా లోపల పెట్టుకున్న 6 సెకండ్స్లో ఆ గుట్కాలో ఉన్న 400 నుంచి 500 కార్సినోజెన్స్, అంటే క్యాన్సర్ కారక పదార్థాలు బ్లడ్లోకి వెళ్ళిపోయి అండ్ నోట్లోనే కాదు ఇతర భాగాల్లో కూడా క్యాన్సర్ కలిగించవచ్చు. ఇది తర్వాత లంగ్ క్యాన్సర్. లంగ్ క్యాన్సర్ ముఖ్య లక్షణాలు కాఫ్, మానని తగ్గు. చాలామంది స్మోకర్స్లో ఈ లంగ్ క్యాన్సర్ చూస్తుంటాం, మీకు తెలియదే ఉంది. చాలాసార్లు వాళ్ళు టెస్ట్ చేయించుకుంటుంటారు, లేదా 10 ఏళ్ళు 20 ఏళ్ళుగా తాగుతుంటారు. లాస్ట్ ఇయర్ కూడా ఇలానే దగ్గు వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, సిటీ స్కాన్ కూడా చేశారు, స్మోకర్స్ బ్రాంకైటిస్ అన్నారు అని రెండోసారి వచ్చినప్పుడు కూడా అశ్రద్ధ చేస్తుంటారు. అప్పుడు క్యాన్సర్ ఉండకపోవచ్చు, ఇప్పుడు క్యాన్సర్ వచ్చి ఉండొచ్చు. సో మానని దగ్గు, దగ్గినప్పుడు వచ్చే ఫ్లెమ్లో కళ్ళులో రక్తం పట్టడం, ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్స్. అలాగే లో గ్రేడ్ చెస్ట్ పెయిన్, ఆకలి తగ్గటం, లో గ్రేడ్ ఫీవరు, వెయిట్ లాస్, ఇవన్నీ కూడా లంగ్ క్యాన్సర్ ముఖ్య లక్షణాలు. చాలాసార్లు లంగ్ క్యాన్సర్ చిన్నదిగా ఉండొచ్చు, శరీరంలో ఇతర భాగాలకు పాకిపోవచ్చు, ఎస్పెషల్లీ బ్రెయిన్ వెళ్ళిపోతుంది. ఈ లంగ్ క్యాన్సర్ ఎక్స్రేలో కనబడి కూడా కనపడదు, అంత చిన్నదిగా ఉంటుంది. బ్రెయిన్ డాక్టర్ గారు న్యూరో సర్జన్ ట్యూమర్ కూడా తీసేస్తారు, తీసి టెస్ట్ పంపిస్తే బ్రెయిన్ లంగ్ క్యాన్సర్ అని రిపోర్ట్ వస్తుంది. ఒకే పర్సన్కి 2 క్యాన్సర్స్ కూడా వస్తూ ఉంటాయా? రావచ్చు, అన్లైక్లీ రావచ్చు, అదృష్టం బాగపోతే. దేర్ ఇస్ వన్ లేడీ హూ హాడ్ 8 క్యాన్సర్స్, 8 సర్వైవ్ అయ్యింది ఆవిడ, చూస్తుంటాం. అది కూడా కామనే. ఇప్పుడు ఉదాహరణకి
కామన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రైట్ సైడ్ చీక్లో లోపల భాగంలో క్యాన్సర్ వచ్చింది అనుకోండి, వాళ్ళకే లెఫ్ట్ సైడ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. స్ప్రెడ్ అవ్వదు కొత్తవి. నేను పేషెంట్కి ఎలా ఎగ్జాంపుల్ చెప్తానంటే, గోదావరికంలో బొగ్గు దొరికితే పక్కన ఉన్న రామగుండం, మంచిర్యాల, పెద్దపల్లి, రామకృష్ణపూరు అక్కడ కూడా బొగ్గు దొరుకుతుంది. అట్లా ఇక్కడ వచ్చిందంటే ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు. సో అంటే ఒక చోట కనుక వచ్చినట్టయితే ఏవైతే కారణాలు ఇక్కడ క్యాన్సర్ కలిగించాయో అవే కారణాలు ఈ ఏరియాలో కూడా ఉంటాయి కదండి, అక్కడ కూడా వస్తాయి. అలాగే ఒక బ్రెస్ట్ లో క్యాన్సర్ వచ్చిందంటే రెండో బ్రెస్ట్ లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. సో ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఏంటంటే ఆల్రెడీ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి ఉండటం వెరీ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్. సో అదొకటి ఇంపార్టెంట్. సో లంగ్ క్యాన్సర్, తర్వాత స్లోగా గ్యాస్ట్రో, కామనెస్ట్ క్యాన్సరు సౌత్ ఇండియన్ మెన్లో గ్యాస్ట్రిక్ క్యాన్సర్. గ్యాస్ట్రిక్ క్యాన్సర్ లక్షణాలు ఏంటంటే చాలామంది అంటుంటారు నా గ్యాస్ ఎక్కువ ఉంటుంది, నా గ్యాస్ ఉంటుంది అనేది. కొంచెం ఫుడ్ తినగానే పొట్ట ఫుల్ అయిపోయినట్టు ఉండటం వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్. అలాగే వామిటింగ్, వామిటస్లో బ్లడ్ ఉండటం, మోషన్ డార్క్ బ్లాక్ కలర్లో వెళ్ళటం, అంటే అక్కడ స్టమక్లో ఉన్న అల్సర్లో బ్లీడింగ్ అవుతుంటుంది, ఆ బ్లడ్ మోషన్లో బ్లాక్ కలర్లో కనపడుతుంది, రెడ్ కలర్లో కనపడదు. ఎందుకంటే యాసిడ్ ఎన్విరాన్మెంట్లో ఆ బ్రైట్ రెడ్ బ్లడ్ బ్లాక్ అయిపోతుంది. సో బ్లాక్ టారీ మోషన్ వచ్చిందంటే అప్పర్ జీఏ బ్లీడ్ ఉన్నట్టు, స్టమక్ అల్సర్ కావచ్చు. సో ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్. చాలామంది నడి వయసు దాటిన తర్వాత 50-60 వయసులో పురుషుల్లో ముఖ్యంగా ఎనీమియా, రక్తహీనత రావటం. రక్తహీనత రాగానే ముందు వాళ్ళకి ఆయాసం వస్తుంది, అంతే కదా, కొంచెం నడవంగానే రక్తం తక్కువ ఉంటే ఆయాసం వస్తుంది. ఫస్ట్ వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తారు, ఆయాసం రాగానే కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. కార్డియాలజిస్ట్ పరీక్ష చేసి హార్ట్కి యాంజియోగ్రామ్ చేస్తే రెండు బ్లాక్లు ఎట్లాగా ఉంటాయి, ప్రతి వాళ్ళకి రెండు స్టెంట్లు కూడా వేస్తుంటారు. ఆ తర్వాత మనం కార్సినోమా స్టమక్ని డయాగ్నోస్ చేస్తుంటాం. సో నడి వయసు దాటిన తర్వాత ఎవరిలో అయినా రక్తహీనత ఉందంటే సౌత్ ఇండియన్ మెన్లో ఫస్ట్ ఎండోస్కోపీ చేసుకోవాలి. అది కనుక నార్మల్గా ఉంటే కొలనోస్కోపీ చేసుకోవాలి కింద నుంచి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ రక్తహీనత. చాలామంది బ్లడ్ ఎక్కించుకుంటుంటారు, ఐరన్ సప్లిమెంట్స్ తీసుకుంటుంటారు, కార్డియాలజిస్ట్ని కలుస్తారు ఆయాసానికి, ఈ రెండు మిస్ అయిపోతుంటారు. సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించి ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయి? సర్వైకల్ క్యాన్సర్ ఇస్ ద కామన్ వన్ ఆఫ్ ద కామనెస్ట్ క్యాన్సర్స్ ఇన్ సౌత్ ఇండియన్ ఉమెన్. భారతదేశంలో అత్యధికంగా కనబడే క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్, తర్వాత గర్భసచ్చి ముఖద్వార క్యాన్సర్. ఇది ముఖ్యంగా పీపుల్ బిలాంగింగ్ టు లోవర్ సోషియో ఎకనామిక్ స్ట్రాటా వాళ్ళలో చూస్తుంటాం, తక్కువ పేద వర్గాల ప్రజల్లో ఎక్కువ చూస్తుంటాం. ఎందుకంటే వాళ్ళలో హైజీన్ యొక్క విలువ, శుభ్రత తెలియకపోవడంతో, అన్హైజీనిక్ ప్రొసీజర్స్ వలన డ్యూరింగ్ మెన్స్ట్రల్ సైకిల్స్, హ్యూమన్ పాపిలోమాటస్ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెంది వాళ్ళలో ఈ క్యాన్సర్ ఎక్కువగా వస్తుంటుంది, హెచ్పివి వైరస్. సో దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే, పీరియడ్స్ టైంలో బ్లీడింగ్ ఎక్కువ అవటం, పోస్ట్ కాయిటల్ బ్లీడింగు, పీరియడ్స్ మధ్యలో ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగు, వైటిష్ డిశ్చార్జ్, అది కూడా ఆఫుల్ స్మెల్తో ఉండే డిశ్చార్జ్, తర్వాత బ్లడీ డిశ్చార్జ్, తర్వాత లో గ్రేడ్ అంటే తక్కువ అబ్డామినల్, లో గ్రేడ్ అబ్డామినల్ పెయిన్, కింది పొట్టలో పెయిన్ రావటం, ఇవన్నీ వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్. ఇంకా చూసినట్టయితే కామనిస్ట్ క్యాన్సరు ఒక 10-15 ఏళ్ళ క్రితం గర్భసంచి ముఖద్వార క్యాన్సర్, ఇప్పటికీ కూడా ప్రతిరోజు ప్రతి 6 నిమిషాలకి ఒక స్త్రీ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ వల్ల ప్రాణం కోల్పోతున్నారు భారతదేశంలో, ప్రతి 6 నిమిషాలకి, అంత కామన్ అన్నమాట. ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే, ప్రతి 4 నిమిషాలకి ఒక స్త్రీ బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోస్ చేయబడుతున్నారు ఇండియాలో. ప్రతి 4 నిమిషాలకి ఒక స్త్రీ బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోస్ చేయబడుతున్నారు. ప్రతి సంవత్సరం భారతదేశంలో 224,000 న్యూ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ కనుగొనబడుతున్నాయి. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనందరం ఇవన్నీ కూడా అర్బన్ ఇండియాలో ఎక్కువ చూస్తున్నాం. అర్బన్ ఇండియా పాపులేషను యాన్యువల్ ఈ 2023 స్టాటిస్టిక్, కరోనా తర్వాత మన స్టాటిస్టిక్స్ పూర్తిగా ఎవాల్యుయేట్ చేయలేదు, చేయలేకపోయాము మనం. ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి స్టాటిస్టిక్స్ తీసుకుంటాం కదా, పాపులేషన్ స్టాటిస్టిక్స్ చేయలేకపోయాం. సో 22 అంచనా ప్రకారం భారతదేశంలో ఓన్లీ 35 మంది మాత్రమే 100కి అర్బన్ ఏరియాస్లో ఉంటున్నారు. ఈ అర్బన్ ఏరియాస్లోనే ఈ క్యాన్సర్స్ అన్ని కాన్సన్ట్రేట్ చేయబడుతున్నాయి. 224,000 న్యూ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నట్టయితే ఆన్ యావరేజ్ 175 ఆర్ ఇన్ అర్బన్ ఏరియా.
సో అర్బన్ ఏరియాస్లో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది. దీని ముఖ్య లక్షణాలు ఏంటంటే బ్రెస్ట్లో లంప్ లాగా ఏర్పడటం, గడ్డలాగా ఏర్పడటం. రెండోది బ్రెస్ట్ యొక్క సైజులో కానీ షేప్లో కానీ మార్పు రావటం. బ్రెస్ట్ యొక్క స్కిన్ ముడతలు పట్టినట్టు ఉంటాం, ఆరెంజ్ పీల్ అపియరెన్స్ అంటాం. రైప్ ఆరెంజ్, పండిపోయిన ఆరెంజ్ చూస్తే ఆ పైన చిన్న చిన్న గుంటలు పడి ఎలా ఉంటుంది చూడండి, థిక్ అయ్యి అలా ఉంటుంది ఆ స్కిన్. అంటే మన ఇండియాలో ఆరెంజ్ పీల్ ఉండదు, మన అందరం డార్క్ కాంప్లెక్షన్ కాబట్టి వైట్స్లో అలా ఉంటుంది ఆరెంజ్ పీల్ అపియరెన్స్. సో మన వాళ్ళలో కూడా అట్లా నల్లగా గుంటలు పడి ఉంటాం. తర్వాత బ్రెస్ట్ యొక్క నిప్పుల్ ఏరియాలో కాంప్లెక్సెస్లో మార్పులు రావటం, నిప్పులు లోపలికి పోవటం, నిప్పుల మీద పుండె ఏర్పడటం, నిప్పుల నుంచి బ్లడ్ కానీ బ్లాకిష్ కానీ బ్రౌనిష్ కానీ డిశ్చార్జ్ రావటం, అలాగే బ్రెస్ట్ యొక్క స్కిన్ మీద నరాలు ఉబ్బినట్టు ఉండటం, అలాగే రెండు నిప్పుల ఏరియాల కాంప్లెక్సెస్ ఒకే లెవెల్లో లేకుండా ఒకవైపు పైకి లాగబడి ఉండటం లేకపోతే ఇంకో పక్క కిందకి లాగబడి ఉండటం, అలాగే చంకలో గడ్డలు, ఇవన్నీ కూడా అర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు అన్నమాట. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళందరికీ క్యాన్సర్ ఉన్నట్టు కాదు, బట్ క్యాన్సర్ ఉండటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి దగ్గరలో ఉన్న సర్జన్ కానీ వారి లేడీ డాక్టర్ ఫ్యామిలీ ఫిజిషియన్ కానీ ఆంకాలజిస్ట్ని కానీ కలవటం చాలా ఇంపార్టెంట్. సార్, ఇప్పటివరకు కొన్ని రకాల క్యాన్సర్స్ వాటి లక్షణాలు చెప్పారు, ఇంకా చాలా ఉన్నాయి, సో వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మీరు అన్నట్టు రకరకాల క్యాన్సర్స్ ఉన్నాయండి. ఇప్పుడు గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్లో స్టమక్ తర్వాత అత్యధికంగా కనబడే క్యాన్సర్ కోలన్ క్యాన్సర్, పెద్ద పేగుల్లో వచ్చే క్యాన్సర్. కోలన్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా చాలా ర్యాపిడ్గా పెరిగిపోతుంది భారతదేశంలో, ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో ఈ క్యాన్సర్ ఎక్కువగా చూస్తున్నామండి. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఈ క్యాన్సర్ ముఖ్య లక్షణాలు ఏంటంటే మల విసర్జన అలవాట్లలో మార్పు రావటం. అంటే ఉదాహరణకి మనం రోజు ఒకసారి మోషన్ పాస్ చేస్తాం, సడన్గా గత 4 నెలల నుంచి రోజుకు 2-3 సార్లు మోషన్స్ అవుతున్నాయి. వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్. అలాగే మోషన్లో బ్లడ్ కనపడటం చాలాసార్లు కనబడుతుంటాయి, మోషన్లో బ్లడ్ కనపడుతుంటాయి. నాకు పైల్స్ ఉన్నాయి, పోయిన సంవత్సరం కూడా పైల్స్ ఉన్నాయి, అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నాను, పైల్స్ ఉన్నాయన్నారు, మెడిసిన్ ఇచ్చారు, తగ్గిపోయింది, అదే వాడుకుందాం అనుకుంటారు తప్ప పోయిన సంవత్సరం పైల్స్ వల్ల బ్లడ్ వచ్చింది, ఈసారి క్యాన్సర్ వల్ల బ్లడ్ వచ్చి ఉండవచ్చు అనే ఫ్యాక్ట్ని మర్చిపోతారు. సో ఇవేమీ నొప్పి కలిగించవు, అందువల్ల ఎవరు డాక్టర్ దగ్గరికి రారు. సో మోషన్లో కనుక బ్లడ్ కనుక పడినట్టయితే ఎప్పుడూ అశ్రద్ధ చేయకూడదు, వెంటనే దగ్గరలో ఉన్న సర్జన్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని దానికి నివారణ తెలుసుకొని అది దానికి వైద్యం చేయించుకొని అది ఆగిపోయితేనే మనం నిశ్చింతగా ఉండాలి. లేకపోతే మళ్ళీ మళ్ళీ డాక్టర్ దగ్గరికి, అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేయించుకుంటూ ఉండాలి. అవసరమైతే సిగ్మాడోస్కోపీ, కొలనోస్కోపీ కూడా చేసుకోవాలి. ఎందుకంటే రెక్టల్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ భారతదేశంలోని పురుషుల్లో చాలా ఎక్కువగా చూస్తున్నాం. అలాగే మల విసర్జన అలవాట్లు మార్పు రావటం, తర్వాత మనం మల మోషన్ పాస్ చేస్తే ఒక ఒక సైజులో మోషన్ బయటకు వస్తుంది, అలా కాకుండా పెన్సిల్ బీమ్ లాగా సన్నగా వచ్చింది అనుకోండి, అంటే ఆ రక్తంలో బ్లాక్ అవుతుంది అని అర్థం. అలాగే ఫీలింగ్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్. ఇప్పుడు మనం మార్నింగ్ చక్కగా మోషన్ పాస్ చేసామనుకోండి, వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫీలింగ్, ఎస్ మోషన్ అయిపోయింది, సో కంఫర్టబుల్గా ఉంటుంది. మోషన్ పాస్ చేసినప్పటికీ ఇంకా కూడా మోషన్కి వెళ్ళాలి అనిపిస్తూ ఉన్నట్టయితే, గుడ్ మోషన్ పాస్ చేసాము కానీ ఇంకా మోషన్కి వెళ్ళాల్సి ఉన్నట్టు అనిపిస్తోంది, వెళ్ళి కూర్చుంటే రావడం లేదు, దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ రెక్టల్ క్యాన్సర్. అంటే బ్రెయిన్ ఆ ట్యూమర్ని మోషన్గా పర్సీవ్ చేస్తుంది. బ్రెయిన్కి ఆ ట్యూమర్ అని తెలియదు, అది యాక్చువల్లీ రెక్టంలో ట్యూమర్ ఉంది కదా, అది మోషన్గా పర్సీవ్ చేస్తుంది, అది కూడా ఎంప్టీ చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది, అది ఎంప్టీ అవ్వదు. ఇది ఈ ఫీలింగ్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్. మోషన్ పాస్ చేసిన తర్వాత కూడా ఇంకా మోషన్కి వెళ్ళాలి అన్న ఫీలింగ్ ఈజ్ ఏ చాలా ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ రెక్టల్ క్యాన్సర్. తర్వాత రెగ్యులర్గా మోషన్తో పాటు సడన్గా కొన్నిసార్లు లూజ్ మోషన్స్ అయిపోవటం, కొన్నిసార్లు కాన్స్టిపేషన్ రావటం, ఇంక్రీజింగ్ కాన్స్టిపేషన్. అంటే ఇంతకుముందు రోజు ఒకసారి పాస్ చేసామని ఇప్పుడు 2 రోజులకోసారి, ఇప్పుడు 3 రోజులకోసారి, అంటే బ్లాక్ అయిపోతుంది రెక్టం. చాలా ఎక్కువసార్లు పాస్ చేయటం, వచ్చినప్పుడు బ్లాక్ కొంచెం తగ్గినప్పుడు టకటగా 4-5 సార్లు పడిపోవటం, వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ లెఫ్ట్ సైడెడ్ కోలన్ క్యాన్సర్స్. ఇదే కాకుండా రైట్ సైడ్ కోలన్ క్యాన్సర్స్ సైలెంట్ కిల్లర్, ఎందుకంటే ఎటువంటి సింప్టమ్స్ కలిగజేయవు, ఎందుకంటే అక్కడ మోషన్ లిక్విడ్గా ఉంటుంది, ఈ చిన్న చిన్న అల్సర్స్ ఏమి మోషన్ని బ్లాక్ చేయలేవు. సో అందువల్ల ఆ అల్సర్ నుంచి బ్లడ్గా వచ్చినా ఆ మోషన్లో మిక్స్ అయిపోతుంది, అందువల్ల తెలియదు. సో రైట్ సైడ్ కోలన్ క్యాన్సర్స్ ఆర్ వెరీ వెరీ సైలెంట్ కిల్లర్స్. చాలాసార్లు రక్తహీనతతో డాక్టర్ దగ్గరికి వెళ్తారు వాళ్ళు,
ఇందాక చెప్పాను కదండి, రక్తహీనత కనుక ఉన్నట్టయితే ఫస్ట్ దక్షిణ భారతదేశంలో అపర్ చేసుకోపి, అది కనుక నెగిటివ్ అయితే కొలనోస్కోపీ చేసుకోవాలి. ఇది కోలన్ క్యాన్సర్ ముఖ్య లక్షణాలు. ఈ రకంగా బ్లడ్ ఎక్కడొచ్చినా అబ్నార్మలేనండి, ముక్కులోంచి బ్లడ్ వచ్చినా, దగ్గినప్పుడు బ్లడ్ వచ్చినా, నోట్లో ఉమ్మిలోంచి బ్లడ్ వచ్చినా, యూరిన్లో బ్లడ్ వచ్చినా, ఇంటర్మెనిస్ట్రల్ బ్లడ్ వచ్చినా, నిప్పుల నుంచి బ్లడ్ వచ్చినా, బ్లడ్ ఎక్కడి నుంచి వచ్చినా అబ్నార్మలే. వెంటనే దగ్గరలో ఉన్న సర్జన్ దగ్గరికి వెళ్ళి కన్సర్న్డ్ దాని గురించి టెస్ట్ చేసుకొని జబ్బు లేదు అని నిర్ధారణ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఇంకా శరీరంలో ఎక్కడైనా లంప్ రావటం, ఆ లంప్ క్రమం, లంప్ అంటే గడ్డ, ఆ గడ్డ క్రమం తప్పకుండా పెరగటం, బ్రెస్ట్లో కానివ్వండి, నెక్లో కానీ, థైరాయిడ్ ఏరియాలో కానివ్వండి, పెరటిడ్ ఏరియాలో కానివ్వండి, సాఫ్ట్ టిష్యూస్ మీద కానివ్వండి, ఎక్కడైనా ఎక్కడైనా గడ్డ రావటం, క్రమం తప్పకుండా పెరగటం, ముఖ్యంగా నొప్పి లేకుండా ఉండటం, నొప్పి లేకుండా అని అశ్రద్ధ చేయకూడదు. చాలామంది ఈ నోషంతో నాకు నొప్పి ఉందండి అందుకే అశ్రద్ధ చేశానండి అని కూడా అంటుంటారు. ఏ గడ్డ కూడా అశ్రద్ధ చేయకూడదు, మనలో వచ్చే ఏ మార్పుని అశ్రద్ధ చేయకూడదండి, మనలో వచ్చే ఏ మార్పుని అశ్రద్ధ చేయకూడదండి, ఎటువంటి మార్పుని అశ్రద్ధ చేయకూడదు. రోజు 3 సార్లు మోషన్కి వెళ్ళే అలవాటు ఉంది, ఇప్పుడు 1 సారి వెళ్తున్నాం మార్పే, ఎటువంటి మార్పు అశ్రద్ధ చేయకూడదు. రోజు రాత్రిపూట యూరిన్కి వెళ్ళాము, సడన్గా 50 ఏళ్ళు దాటాయి, రోజు రాత్రిపూట 4-5 సార్లు యూరిన్కి వెళ్ళాల్సి వస్తుంది. వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ ప్రాస్టేట్ క్యాన్సర్ లేదా ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్. సో రాత్రిపూట యూరిన్ నాక్టూరియా, రాత్రిపూట యూరిన్ ఎక్కువసార్లు పాస్ చేయాల్సి రావటం, ఇంక్రీస్డ్ ఫ్రీక్వెన్సీ, డే టైం కూడా ఫ్రీక్వెంట్గా వాష్రూమ్కి వెళ్ళాల్సి రావటం, హెసిటెన్సీ, ఎస్పెషల్లీ 50 దాటిన తర్వాత వాష్రూమ్కి వెళ్తాము యూరిన్ వెంటనే రాదు, యూ టు వెయిట్ ఫర్ ఎ మినిట్, మెల్లగా ఆగాలి. స్ట్రీమ్ కూడా సరిగా పడకుండా దగ్గర మీద కాళ్ళ మీద పడిపోవటం, తర్వాత అర్జెన్సీ, యూరిన్ రాగానే పరిగెత్తాలి లేకపోతే ఇన్నర్స్లో పడిపోతుంది, కంట్రోల్ చేసుకోలేము. ఇవన్నీ కూడా వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ ప్రాస్టేట్ క్యాన్సర్. అంటే ఇవి ఉంటే క్యాన్సర్ ఉందని కాదు, బట్ ప్రాస్టేట్ ఎన్లార్జ్డ్ అయింది ఉండే అవకాశాలు ఎస్పెషల్లీ 50 తర్వాత ఎక్కువగా ఉంటాయి. సో వెంటనే ఇలాంటి సింప్టమ్స్ ఏమన్నా కూడా చెక్ చేసుకోవాలి. అలాగే స్కిన్ క్యాన్సర్స్ కూడా చాలా కామన్గా చూస్తుంటాం, పుట్టుమచ్చల్లో వచ్చే క్యాన్సర్స్, మెలనోమాస్ అంటాం, చాలా ప్రమాదకరమైన అవి, చాలా ర్యాపిడ్గా పాకిపోతాయి. మొన్న మధ్య ఒక కేసు చూశాను, బ్రెయిన్లో ట్యూమర్ ఉంది, మల్టిపుల్ ట్యూమర్స్ ఉన్నాయి, తలనొప్పితో డాక్టర్ దగ్గరికి వస్తే మెటస్ బ్రెయిన్ స్కాన్ చేస్తే మల్టిపుల్ మెట్స్ ఉన్నాయి, బాడీ అంతా స్కాన్ చేస్తే ఎక్కడ బెడ్ స్కాన్ చేసాం ఏం కనబడలా, చూస్తే కాలు బొట్టని వేలు క్రింద, వేలు గోరు క్రింద ఒక చిన్న ఒక 2 మిల్లీమీటర్ల మచ్చ ఉంది, బ్లాక్ మచ్చ, అది మెలనోమా, అక్కడ నుంచి బ్రెయిన్కి వెళ్ళిపోయిందండి. అంత ప్రమాదకరమైన ఈ మెలనోమా క్యాన్సర్స్. కాలు హీల్ మీద చిన్న మచ్చ ఒకటి ఉంటుంది, ఆ మచ్చ లివర్కి పాకిపోవచ్చు. సో పుట్టుమచ్చల్లో వచ్చే మార్పులు, పుట్టుమచ్చ సైజు పెరగటం, కలర్ మారటం, అల్సరేషన్ ఏర్పడటం అంటే పుండుగా మారటం, పుట్టుమచ్చ నుంచి పెలుసులు పెలుసులుగా పొరలుగా ఊడిపోవటం, స్కిన్ ఊడిపోవటం, అలాగే పుట్టుమచ్చల మీద పుండు పట్టడం, పుట్టుమచ్చల నుంచి రక్తం కారటం, ఇవన్నీ కూడా వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ మెలనోమా. వీటిని కూడా అశ్రద్ధ చేయకూడదు. సో ఇలా అన్ని రకాల క్యాన్సర్స్ కూడా యూరిన్లో బ్లడ్ పట్టడం వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ బ్లాడర్ క్యాన్సర్. సో బ్లాడర్ క్యాన్సర్ కూడా వెరీ కామన్, ఎస్పెషల్లీ స్మోకర్స్లో బ్లాడర్ క్యాన్సర్ చాలా కామన్గా చూస్తుంటాం. ఇంకొక ఇంపార్టెంట్ కామన్ క్యాన్సర్ ముఖ్యంగా స్త్రీలలో ఒవేరియన్ క్యాన్సర్. ఇది సైలెంట్ కిల్లర్, రియలీ సైలెంట్ కిల్లర్. పొట్టలో పెరుగుతూ ఉంటుంది, ఎటువంటి సింప్టమ్స్ కలిగించదు, ఏవి సింప్టమ్సే ఉండవండి. చాలామంది పొట్ట పెరుగుతుంది అని జాగింగ్ కూడా చేస్తుంటారు కేబీఆర్కి వెళ్ళి, ఎస్పెషలీ ఇది సీన్ ఇన్ ఎఫ్లుయెంట్ ఉమెన్, పెద్ద వయసు డబ్బులు ఉన్న స్త్రీలోనే ఎక్కువ చూస్తుంటాం, వెల్ టు డూ ఫ్యామిలీస్లో ఎక్కువ చూస్తుంటాం. అదేంటి కొంచెం పొట్ట పెరుగుతుంది, కొంచెం వాకింగ్ చేద్దాం, జాగింగ్ చేద్దాం అని వెళ్తుంటారు, బట్ యాక్చువల్లీ లోపల క్యాన్సర్ ఉంటుంది, ఓవేరియన్ క్యాన్సర్. ఎటువంటి సింప్టమ్స్ కలిగించవు, లో గ్రేడ్ పెయిన్ ఉంటుంది, ఎటువంటి సింప్టమ్స్ ఉండవు. సో ఇలాంటి సింప్టమ్స్ని అశ్రద్ధ చేయకూడదు. తర్వాత యూట్రస్ బాడీ, ఇందాక సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు చూసాం మనం, ఇక జనరల్గా పీపుల్ బిలాంగింగ్ టు లోవర్ సోషియో ఎకనామిక్ స్టేటా. ఇది సర్వై బాడీ క్యాన్సర్స్, బాడీ అంటే యూట్రైన్ మెయిన్ బాడీ క్యాన్సర్స్. ఇది ఎఫ్లుయెంట్ ఉమెన్లో ఎక్కువ కనబడుతుంది, ఒబీస్ స్త్రీలలో వాళ్ళలో ఎక్కువ కనబడుతుంటుంది. పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్, పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత ఎవరికైనా 1-2 ఇయర్స్ తర్వాత మళ్ళీ కనుక బ్లీడింగ్ అయితే అశ్రద్ధ చేయకూడదు. చాలామంది ఈ సింప్టమ్ అశ్రద్ధ చేస్తారు, పీరియడ్స్ ఆగినాక అలా వస్తుంటుందంట, దానికదే తగ్గిపోద్ది, ఒక్కసారి వచ్చిపోయింది డాక్టర్ గారు, మళ్ళీ 2 నెలల క్రితం మళ్ళీ కనపడింది. అవి ఇది ఎప్పుడు అశ్రద్ధ చేయకూడదు. మెనోపాజ్ వచ్చేసిన తర్వాత
మళ్ళీ కనుక బ్లీడింగ్ అయిందంటే వెంటనే దగ్గరలో ఉన్న వారి ఫ్యామిలీ ఫిజిషియన్, లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకోవటం, చిన్న అల్ట్రాసౌండ్ చేసుకుంటేనే ఆ క్యాన్సర్ని ఈజీగా గుర్తించవచ్చు. ఈ క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా ర్యాపిడ్గా పెరుగుతుంది. అర్బనైజేషన్ పెరిగే కొద్ది ఇవే పెరుగుతున్నాయి. బ్రెస్ట్ క్యాన్సరు, ఒవేరియన్ క్యాన్సరు, యూట్రైన్ బాడీ క్యాన్సరు, ఇవి చాలా కామన్గా పెరిగిపోతున్నాయి. సో ఇవన్నమాట ఈ కామన్ క్యాన్సర్స్ లక్షణాలు. ఈ వార్నింగ్ సిగ్నల్స్ అన్ని చాలా ఇంపార్టెంట్. క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది. మన తెలిసిన వాళ్ళు కానీ ఎవరిలో కానీ ఇలాంటి సింప్టమ్స్ కనుక చూసినట్టయితే వీ మస్ట్ వార్న్ దెమ్, గో గెట్ చెక్డ్ ఫస్ట్, వెళ్ళి మీ ఫ్యామిలీ ఫిజిషియన్ కలు, లేకపోతే దగ్గరలో ఉన్న సర్జన్ను ఆంకాలజిస్ట్నో కలవండి అని మనం వార్న్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఈ వార్నింగ్ సిగ్నల్స్ ఉంటే క్యాన్సర్ ఉన్నది అని కాదు, క్యాన్సర్ ఉండి ఉండవచ్చు, అవకాశం ఉండొచ్చు. ముందుగా డయాగ్నోస్ చేస్తేనే క్యాన్సర్ క్యూరబుల్, లేకపోతే క్యాన్సర్ క్యూర్ అయ్యే అవకాశాలు చాలా తగ్గిపోతాయి. బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్ కూడా అంటూ వస్తుంటాయి. బ్లడ్ క్యాన్సర్ ఇస్ అ వెరీ కామన్ క్యాన్సర్ అండి. పిల్లల్లో వచ్చే కామనెస్ట్ క్యాన్సరు బ్లడ్ క్యాన్సర్ అందరికన్నా. ఇవి సింప్టమ్స్ చాలా వేగ్గా ఉంటాయండి. పిల్లల యొక్క గ్రోత్ తక్కువగా ఉంటుంది, పాలిపోవటము, వెయిట్ తగ్గిపోవటము, బాడీ మీద పెటికిల్స్ ప్యాచెస్ అంటే చిన్న చిన్న రెడ్ ప్యాచెస్, ప్లేట్లెట్స్ తగ్గిపోవటంతో, లేదా చిన్న ఎబ్రేషన్కే ఒక ఇదంతా కందిపోయినట్టు, కమిలిపోయినట్టు, స్కిన్ కింద బ్లడ్ రావటం, ఇవన్నీ కూడా బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు. పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ వీక్నెస్, అన్ఎక్స్ప్లెయిన్ వీక్నెస్, ఏం బాగా వీక్నెస్, రక్తం తగ్గిపోవటం, బ్లీడింగ్ స్పాట్స్ రావటం బాడీ స్కిన్ మీద, పెద్దవాళ్ళ కూడా ఇవి బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు. బోన్ ట్యూమర్స్ అన్ని చిన్న వయసులో చూస్తుంటాం. ఇవి పెద్దగా సింప్టమ్స్ కలిగించవు, పెద్దగా అయ్యేదాకా అసలు కనిపించవు. అందుకే బోన్ ట్యూమర్స్ అన్ని చాలా లేట్ స్టేజెస్లోనే డయాగ్నోస్ చేయబడతాయి. చాలాసార్లు ఏదో చిన్న దెబ్బ తగులుతుంది, అప్పుడు అక్కడ ఎగ్జామిన్ చేసుకుంటే అప్పుడు ట్యూమర్ కనపడుతుంది, నొప్పి కలిగించదు. అందువల్ల అందరూ అశ్రద్ధ చేస్తారు. జనరల్లీ 12 to 30 ఇయర్స్ మధ్యలో ఈ బోన్ ట్యూమర్స్ ఎక్కువగా చూస్తుంటాం. సో ఎటువంటి ట్యూమర్ కనుక కనిపించినట్టయితే మనలో వచ్చే ప్రతి మార్పుని కూడా అశ్రద్ధ చేయకూడదు, తద్వారా మనం దీన్ని ముందుగా పట్టుకోవచ్చు అనమాట. అయితే నాకు ఒక చిన్న డౌట్ డాక్టర్ గారు, బోన్ ట్యూమర్ అన్నారు కదా, అది ఏదైనా ఒక్క ప్లేస్ దగ్గర మాత్రమే ఉంటుందా, లేకపోతే ఒక దగ్గర ఉంటే అది మొత్తం బోన్ కి ఎఫెక్ట్ అవుతుంది? ఏ బోన్ లో అయినా రావచ్చు. మన బాడీలో 206 బోన్స్ ఉంటాయి. కామనెస్ట్ అంటే ఎక్కడైనా రెండు రకాల క్యాన్సర్స్ ఉన్నాయి, ఈవింగ్ సార్కోమా, ఆస్టియోసార్కోమా. ఆస్టియోసార్కోమా జనరల్లీ 15 to 30 ఇయర్స్ లోపలే వచ్చేస్తుంది, అంతకన్నా చిన్న వయసులో రాదు, 20, 25లో వచ్చేస్తుంటాయి. జనరల్గా ఈ నీ జాయింట్ చుట్టూ ఏర్పడతాయి అవి, న్యూ జాయింట్ పైన లేకపోతే నీ జాయింట్ కింద. 70% ఆఫ్ కేసెస్లో ఎక్కడైనా కూడా రావచ్చు ఇవి. తర్వాత ఆ బోన్ క్యాన్సర్స్ మీరు అన్నట్టు వెరీ అగ్రెసివ్ బాడీ. అస్టియోసార్కోమా వచ్చిందంటే వితిన్ డేస్ ఆర్ వీక్స్ లంగ్స్లోకి పాకిపోతాయి, చాలా అగ్రెసివ్ ట్యూమర్స్. రెండోది ఈవింగ్స్ ట్యూమర్స్, ఇవి చిన్న వయసులో కూడా చూస్తుంటాము, సాఫ్ట్ టిష్యూలో కూడా చూస్తుంటాం, బోన్స్లో కూడా చూస్తుంటాం. అది మనం బయోప్సీ చేసుకోవడం ద్వారా అది ఏ రకమైన క్యాన్సర్లో తెలుసుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు ఎన్ని రకాల క్యాన్సర్స్ ఉన్నాయనేసి చెప్పారు. అయితే మెయిన్ ఈ క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటి, ఎవరికి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి చెప్తారా? సో క్యాన్సర్ రావడానికి గల కారణాలు అనేది 100% ఇది కాజ్ అండ్ ఎఫెక్ట్ కారణం ఏమి లేదండి, ఎక్సెప్ట్ గర్భసించి ముఖద్వార క్యాన్సర్ తప్ప. గర్భసించి ముఖద్వార క్యాన్సర్కి ఒక కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉంది. అంటే ఏంటంటే, కాజ్ ఏంటంటే హ్యూమన్ ప్యాపిల్లమటస్ వైరల్ ఇన్ఫెక్షన్, హెచ్పివి వైరస్. ఆ హెచ్పివి వైరస్ మన సర్వైకల్ ఎపిథీలియంలోకి వెళ్ళి అది ఇంట్రాసెల్యులర్గా ఉంటుంది, అంటే సెల్ లోపల ఉంటుంది. సెల్ లోపల ఉంటే మన బాడీ డిఫెన్స్ మెకానిజమ్స్కి అందదు, అందువల్ల దానికి యాంటీబాడీస్ డెవలప్ అవ్వవు. మీకు గుర్తుందా, కరోనా వచ్చినప్పుడు అందరూ నా యాంటీబాడీ టైటర్ ఎంత ఉంది, నీదెంత ఉంది, యాంటీబాడీ టైటర్ చెక్ చేసుకునేవాళ్ళం. ఒకసారి కరోనా వస్తే ఆ యాంటీబాడీస్ పెరిగి రెండోసారి కరోనా రావటాన్ని నిరోధిస్తాయి కదా, వచ్చిన తట్టుకునే అంత శక్తిని అయితే ఇస్తాయి. కానీ సర్వైకల్ క్యాన్సర్ వైరస్, హ్యూమన్ ప్యాపిల్లోమాటస్ వైరస్ ఎంత స్మార్ట్ అంటే అది సెల్ లోపలే ఉంటుంది, సెల్ బయటకు రాదు. అందువల్ల మన బాడీ డిఫెన్స్ మెకానిజమ్స్ దాన్ని గుర్తించలేవు. సో అందువల్ల దానికి యాంటీబాడీస్ డెవలప్ అవ్వవు. సో అందువల్ల రిపీటెడ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ క్యాన్సర్ వచ్చేస్తుంది. దీనికి ఇప్పుడు అందుకే వ్యాక్సిన్ కనుక్కున్నారు. వ్యాక్సిన్ ఏం చేస్తుందంటే యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది, తద్వారా మళ్ళీ రీఇన్ఫెక్షన్ రాకుండా చేస్తుంది. సో ఇది హ్యూమన్ ప్యాపిల్లోమాటోసిస్. ఇలా కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్ మిగతా ఏ క్యాన్సర్స్కి లేదు. హెపటైటిస్ బి వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళలో లివర్ సిరోసిస్ వస్తుంది. లివర్ సిరోసిస్ వచ్చినప్పుడు లివర్ రీజనరేషన్ జరుగుతుంది, ఆ రీజనరేటివ్ ప్రాసెస్లో క్యాన్సర్ రావచ్చు.
సో హెచ్బివి హ్యూమన్ హెపటైటిస్ బి వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళలోనూ, హెపటైటిస్ సి వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళలోనూ లివర్ సిరాసిస్ వచ్చి ఆ క్రానిక్ లివర్ డిసీజ్ వలన లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ రెండు వెరీ ఇంపార్టెంట్. తర్వాత అలాగే నార్త్ ఆఫ్రికాలో ఎప్స్టీన్ బార్ వైరస్ అనే ఒక వైరస్ ఇన్ఫెక్షన్ వలన కొన్ని బర్కెట్స్ లింఫోమా అనే ఒక స్పెషలైజ్డ్ హిమటలాజికల్ మెలెగ్నెన్సెస్ వస్తుంటాయి, అవి కూడా చూస్తుంటాం. ఇవి కాక మిగతా క్యాన్సర్స్ అన్నిటికీ కూడా ఖచ్చితంగా ఇది కారణం అని చెప్పలేము. అంటే కొన్ని ఇంపార్టెంట్ కారణాలు ఉన్నాయి, మనందరికీ తెలుసు, స్మోకింగ్ వల్ల లంగ్ క్యాన్సర్ వస్తాయి, స్మోకింగ్ వల్ల అనేక రకాల క్యాన్సర్స్ వస్తాయి, ఇవన్నీ మనకు తెలుసు. బట్ డెఫినెట్గా నాన్ స్మోకర్లు కూడా లంగ్ క్యాన్సర్ చూస్తుంటాం. అవును, స్మోకింగే చేయని 12 ఏళ్ళ ఆడపిల్ల కూడా లంగ్ క్యాన్సర్ చూసాం. సో ఇది డెఫినెట్గా ఇది కారణం అని మనం చెప్పగలిగింది లేదు. బట్ దేర్ ఆర్ జనరల్ కాజెస్ విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అస్. ఒకటి జెనెటిక్ ఫ్యాక్టర్స్, అది మన మీద మన కంట్రోల్లో లేదు. జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఆంజలినా జోలీ, వారి మదర్కి ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉండింది. సో వారు చెక్ చేయించుకొని ఆ బ్రాకావాన్ బ్రాకా టెస్ట్ చేయించుకొని వారికి 31 ఇయర్స్ అప్పుడే అది చెక్ చేసుకొని అది పాజిటివ్ ఉంటుంటే వారికి ఖచ్చితంగా హ్యూమన్ బ్రెస్ట్ అదే హెరిడిటరీ బ్రెస్ట్ ఓవేరియన్ క్యాన్సర్ సిండ్రోమ్ అంటారు. సో వారికి 100కి 100% బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది, 100కి 70% 80% ఓవేరియన్ క్యాన్సర్ వస్తుందని తెలుసుకొని ముందుగా జబ్బు రాకముందే 2 బ్రెస్ట్లు తీయించేసుకున్నారు, 2 ఓవరీలు తీయించేసుకున్నారు. అలాంటి జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉండవచ్చు, బ్రాకా 1 బ్రాకా 2, అది మనం డిస్కస్ చేస్తాం. మిగతా కారణాలు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. దీనికి మనకి దీని మీద కంట్రోల్ ఉంది. కాకపోతే ఈ అర్బనైజేషన్ పెరిగే కొద్ది ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఎక్కువైపోతున్నాయి. ఫస్ట్ మోడర్నైజేషన్, చూడండి ఈ మోడర్న్, మనం వీఆర్ ఫైటింగ్ విత్ నేచర్, నేచర్తో ఫైట్ చేస్తున్నాం మనం. ఎప్పుడు ఎండలోకి వెళ్తలేదు, ఇంట్లోనే ఉంటున్నాము, ఎయిర్ కండిషన్ రూమ్స్లో ఉంటున్నాము, మార్నింగ్ లేవగానే ప్లాస్టిక్ టూత్బ్రష్, సింథటిక్ టూత్పేస్టు, ప్లాస్టిక్ టంగ్ క్లీనరు, ప్లాస్టిక్ మగ్గు, ప్లాస్టిక్ బకెట్లో హాట్ వాటరు, తర్వాత పొద్దున్నే మైక్రోవేవ్లో చేసుకున్న బ్రేక్ దాన్ని వేడి చేసుకొని బ్రేక్ఫాస్ట్ తింటాం, ఆర్టిఫిషియల్ సింథటిక్ క్లోత్స్, ఇవన్నీ కూడాను డెఫినెట్గా క్యాన్సర్ కారకాలే. తాగే ప్లాస్టిక్ బాటిల్లో వాటరు, హాట్ వాటరు, మా అది ఏం చేయకర్లేదు, వేడిగా ఉన్న కారులోకి వెళ్ళి కూర్చుని ఆ కారులో ఉన్న ప్లాస్టిక్ నుంచి వచ్చే ఫ్యూమ్స్, మనకి సమ్మర్లో 40 డిగ్రీస్ 45 డిగ్రీస్ వచ్చేస్తుంది హైదరాబాద్లో కూడా, ఆ డిగ్రీలో ఆ కారులోకి వెళ్ళి కూర్చున్నామంటే ఆ కారు యొక్క ఆ ప్లాస్టిక్ ఇంటీరియర్స్ అంతా ప్లాస్టికే కదండి కారు లోపలంతా, వాటి నుంచి వచ్చే ఫ్యూమ్స్ అన్నీ కూడా క్యాన్సర్ కారకాలే. ప్లాస్టిక్ వాటర్ బాటిల్ నుంచి అన్నీ కూడా క్యాన్సర్ కారకాలే మనకి. ఇది మనం ఎలాగో అవాయిడ్ చేయలేం, మరి తప్పదు, మరి ప్రస్తుతం ఉన్న ఏజ్లో అవాయిడ్ చేయలేం. పూర్వకాలంలో లాగా మరచెంపులు తీసుకొని మనం వెళ్ళి వాటర్ తాగలేం కదా. సో ఇవన్నీ కూడా కారకాలండి. ఇలా అనేక రకాలుగా పొల్యూషన్, ఆ తర్వాత ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టిఫిషియల్ లైట్స్. ఇప్పుడు రాత్రిపూట చక్కగా 6:30 7 గంటలకు భోజనం చేసి ఇంతకుముందు 8-9 గంటలకల్లా పడుకొని నిద్రపోయి పొద్దున్నే లేవడం జరిగేది. లేచిన వెంటనే చక్కగా ఎండలో కూర్చునేవారు, ఎండలో పని చేసుకునేవాళ్ళు, వాళ్ళే వాళ్ళ ఫ్రెష్గా వాళ్ళ గేదెల నుంచి పాలు తీసుకొని తాగేవాళ్ళు, వాళ్ళ వెజిటబుల్ గార్డెన్లో వెజిటబుల్ పండించుకునేవాళ్ళు, పొలానికి వెళ్ళి పంటలు పండించుకునేవాళ్ళు, ఎండలో అంత ఆర్గానిక్ ఉండేది, ఈ చక్కగా షర్ట్ తీసి పొలం పనిచేసేవాళ్ళు, అన్ని రకాల ఒక విటమిన్ డి మనకు తెలిసిన విటమిన్, తెలియనివేనున్నాయో సూర్యరశ్మిలో. సో ఇవాళ హెల్దీ లైఫ్ స్టైల్ ఉండింది, హ్యాపీగా ఉండేవాళ్ళు, పక్కన కారు ఉంది మన కారు లేదు, ఇలాంటి ఇవి బాధలు లేవు, పెళ్లి చేసుకుందామంటే సొంత వాళ్ళకి ఎవరికో మానాలుడికో మేనకోడలకో చేసుకునేవాళ్ళు, 5 రోజులు సంతోషంగా గడిపేవాళ్ళు. సంతోషం సగం బలం. హ్యాపీనెస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇమ్యూన్ బూస్టర్. హ్యాపీనెస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇమ్యూన్ బూస్టర్. నేను ఒక ఫుల్ పేజ్ ఆర్టికల్ రాశాను ఒక వెర్నాక్యులర్ డైలీలో, వెరీ ఇంపార్టెంట్ అండి. ఒక పేషెంట్ 72 సంవత్సరాల ఆమెకి, వాళ్ళ హస్బెండ్కి 74, 8 ఏళ్ళ నుంచి నా దగ్గరికి రెగ్యులర్గా చెకప్కి వస్తున్నారు బ్రెస్ట్ క్యాన్సర్కి, పర్ఫెక్ట్లీ నార్మల్. ఒకరోజు వచ్చారు, ఆమె ఒక్కరే వచ్చి ఇంకో లేడీని తీసుకుని, ఏ రెండి గోపాలరావు గారు అన్నాను. అనగానే పాపం లాస్ట్ 15 డేస్ బ్యాకే కర్నరీ బైపాస్ అయిన తర్వాత కాంప్లికేషన్ వచ్చి చనిపోయారు, అప్పుడు కూడా చెక్ చేసాం నార్మల్గా ఉన్నారు ఆవిడ. 3 నెలల తర్వాత తిరిగి వచ్చేసారు క్యాన్సర్తో, మానసిక ఆందోళన, డిప్రెషన్. ఇంకొక లేడీ, 5 ఇయర్స్ అయింది నేను బ్రెస్ట్ క్యాన్సర్కి సర్జరీ చేసి, చక్కగా కంఫర్టబుల్గా ఉన్నారు, కొడుకు పెళ్ళికి పిలిచారు, వెళ్ళాను, హ్యాపీగా ఉన్నారు, అందరూ బాగున్నారు. 2 ఏళ్ల తర్వాత రికరెన్స్ వచ్చింది. ఏంటా అని చూస్తే 8 మంత్స్ ముందు కొడుకు డివోర్స్.
సో అన్ని రకాల జబ్బులకి నా ఉద్దేశంలో మూల కారణం ఈ మానసిక ఆందోళన. కరోనా కానివ్వండి, క్యాన్సర్ కానివ్వండి, చాలా రకాల వ్యాధులు, అన్ని జబ్బులకి కూడా, ఈ ఇమ్యూనిటీ, అది రుమటాయిడ్, ఆర్థరైటిస్, ఇవన్నీ కూడా, ఈవెన్ డయాబెటిక్, అన్ని జబ్బులకి మూల కారణం మానసిక ఆందోళన. సంతోషంగా సగం బలం అని పెద్దవాళ్ళు చెప్పారు. సంతోషంగా లేకపోతే నీదేటి. రెండోది నిద్ర, వెరీ ఇంపార్టెంట్ ఇమ్యూన్ బూస్టర్ అండి నిద్ర. ఇప్పుడు పూర్వకాలంలో 6-7 ఇంటికల్లా పడుకునేవాళ్ళు, తినేసేవాడు ముందు, అర్లీగా తినేసి 8-9 ఇంటికల్లా పడుకునేవాళ్ళు. ఈ టీవీలు లేవు, చక్కగా వీధరి మీద కబుర్లు చెప్పుకునేవాళ్ళు, లేకపోతే ఏదో పని చేసుకునేవాళ్ళు. ఇంత పని చేయాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. మనలాగా రోజుకి 16 గంటలు 9 ఇంటికల్లా పడుకునేవాళ్ళు, పొద్దున్న 6 ఇంటికి లేసేవాళ్ళు. రాత్రి 2-3 గంటలకి వాళ్ళలో మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది ఆ స్లీప్లో. ఆ మెలటోనిన్ స్ట్రాంగ్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్. ఇప్పుడు ఏం చేస్తున్నాము, రాత్రి 10-11 ఇంటి దాకా టీవీ చూస్తున్నాం, 11 ఇంటి పడుకోవడానికి 1 గంట దాకా మనం ఆ బ్లూ స్క్రీన్ చూస్తూ మొబైల్లో మన వాట్సాప్ మెసేజ్లు, యూట్యూబ్లో వీడియోలు చూసుకుంటూ పడుకుంటున్నారు. ఆ మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి జరగట్లేదు, దానివల్ల క్యాన్సర్ వచ్చేస్తుంది. ఈ పొద్దున్నే వస్తాను 5:30కి నేను ఇంటి నుంచి వస్తుంటే, గచ్చిబౌలికి వస్తుంటే చూస్తుంటే అన్ని పెద్ద పెద్ద స్కై స్క్రాపర్స్, అన్ని చోట్ల ఫుల్ లైట్స్ ఉంటాయి. ఆ లైట్స్లో పనిచేసే స్త్రీలందరికీ కూడాను క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సర్కేడియన్ రిధమ్ అంటే పగలు పనిచేసుకోవటం, రాత్రి నిద్రపోవటం, ఇది లేకపోయేసరికి ఆ మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి లేకుండా ఈ ఆర్టిఫిషియల్ లైట్స్లో ఎక్కువ కాలం ఉండటం వల్ల ఆ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోవటంతో బ్రెస్ట్ క్యాన్సరు, కోలన్ క్యాన్సరు, లంగ్ క్యాన్సరు, అన్ని రకాల క్యాన్సర్స్ వస్తున్నాయి వాళ్ళల్లో, ఆ స్త్రీలందరిలోనూ, ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్, మిగతా వాళ్ళ మిగతా క్యాన్సర్లు. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సో మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వైస్ ఫర్ ద యంగ్స్టర్స్ ఈస్ రాత్రి లేట్గా టీవీ చూడటం, ఈ బ్లూ స్క్రీన్ చూడటం, లైట్ వేసుకొని పడుకోవటం, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ కాజిటివ్ ఫ్యాక్టర్. ఎక్కువ ఇల్యూమినేషన్ లైట్ పెట్టుకోనేకూడదు, ప్రిఫరబుల్లీ డార్క్లో పడుకోవాలి, తొందరగా పడుకోవాలి, అప్పుడే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఈ బెడ్ లైట్స్ అన్నీ కూడా క్యాన్సర్ కలిగించవచ్చు. అన్ని రకాల లైట్స్లో కూడా రెడ్ కలర్ బెడ్ లైట్ కనుక పెట్టుకుంటే అతి తక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ మెలటోనిన్ ప్రొడక్షన్ అంట. వెరీ ఇంపార్టెంట్, బెడ్ లైట్ రెడ్ కలర్లోనే ఉంచుకోండి, మిగతా కలర్స్లో ఉంచుకోవద్దు. అతి తక్కువ ఇల్యూమినేషన్ ఉండటం చిన్న అవసరమైతే, లేకపోతే ప్రిఫరబుల్లీ డార్క్లో పడుకోవటం, తొందరగా పడుకోవటం వెరీ ఇంపార్టెంట్ మనందరికీ కూడా క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి. మన పిల్లలకి, మా మేమంటే ఈ స్టేజ్కి 60 ఏళ్ళు వచ్చేసినాయి, ఇప్పుడు మనం ఇంకా మార్చుకోలేము లైఫ్ స్టైలు, బట్ పిల్లలందరికీ, నెక్స్ట్ జనరేషన్కి ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ బ్లూ స్క్రీన్ చూడటం, రాత్రిపూట టీవీ చూసుకుంటూ 12 దాకా పడుకోవటం, లైట్ వేసుకొని పడుకొని నిద్రపోవటం, ఇక సరే ఇక ఆఫీస్ అవర్స్ వాళ్ళు మన యూరోపియన్ టైమింగ్స్కి, అమెరికన్ టైమింగ్స్కి పనిచేస్తుంటారు మన పిల్లలు, అక్కడంతా ఈ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, ఇక తప్పదు. బట్ దే ఆర్ ఆల్ డెఫినెట్లీ ఇంపార్టెంట్ కాజెస్ ఆఫ్ క్యాన్సర్ అండి. ఇది కాక పొల్యూషన్, ఆటోమొబైల్ పొల్యూషన్, అర్బనైజేషన్ పెరిగే కొలది క్యాన్సర్ పెరిగిపోతుంది. భారతదేశంలో ఇప్పటికీ రూరల్ కమ్యూనిటీలో క్యాన్సర్ ఇన్సిడెన్స్ తక్కువగానే ఉంటుంది. ఈ అర్బన్ ఏరియాస్లో మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఇండస్ట్రియల్ పొల్యూషను, ఆటోమొబైల్ పొల్యూషను. మీరు సిగరెట్ తాగక్కర్లేదు, మీరు పంజగుట్ట చౌరస్తాలో 5 నిమిషాలు నుంచండి, మీరు 100 సిగరెట్లు తాగితే ఎంత పొల్యూషన్ వస్తుందో అంత పొల్యూషన్ వచ్చేస్తుంది. ఆటోమొబైల్ పొల్యూషను, ఇండస్ట్రియల్ పొల్యూషను, ఈ రబ్బర్ ఫ్యాక్టరీస్, బార్బర్స్ రెగ్యులర్గా అందరికీ డై చేస్తారనుకోండి, వాళ్ళకి ఆ డై నుంచి ఇన్హేల్ చేస్తారు, లూజ్గా పెయింట్స్ అమ్ముతున్నారు దానివలన, టొబాకో ఇండస్ట్రీ, ఆస్బెస్టాస్ ఇండస్ట్రీ, రబ్బర్ ఇండస్ట్రీ, నికెల్ క్యాడ్మియం బ్యాటరీ ఇండస్ట్రీస్, వీళ్ళందరూ కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు, ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇండస్ట్రియల్ పొల్యూషను, ఆటోమొబైల్ పొల్యూషను, తర్వాత ఫాస్ట్ ఫుడ్స్, ఇవన్నీ క్యాన్సర్ కారకాలు. ఈ పిజ్జాలు, బర్గర్లు, ఐస్ క్రీములు, బకలవాలు, అన్నీ ఆల్ ఇన్ ఆల్ దేర్ ఆల్ క్యాన్సర్ కారకాలు. అవన్నీ కూడా హై ఫుడ్, ఫ్యాటీ ఫుడ్ తినే వాళ్ళందరిలో కూడా అనేక రకాల క్యాన్సర్స్ వస్తాయి. చిన్న ఎగ్జాంపుల్, జాపనీస్లో క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా తక్కువ, వాళ్ళు హెల్దీ ఫుడ్ తింటారు, చైనీస్ కూడా హెల్దీ ఫుడ్ తింటారు, వాళ్ళు క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా తక్కువ. ఇన్ఫ్యాక్ట్ జపాన్కి మనకు ఒక చిన్న సిమిలారిటీ ఉంది, మనలో సౌత్ ఇండియాలో రైస్ ఎక్కువ తింటాము, జాపనీస్ కూడా రైస్ ఎక్కువ తింటారు. జపాన్లో రైస్ చాలా ఎక్కువ తింటారండి, వాళ్ళు కూడా స్టేపుల్ డైట్ రైసే వాళ్ళు. వీళ్ళలో ఇద్దరిలో కూడా స్టమక్ క్యాన్సర్ చేయలే కామన్ క్యాన్సర్, రైస్ ఈటింగ్ పాపులేషన్స్ రెండు కూడా, జపాన్ జపాన్ సౌత్ ఇండియా. ఈ నేను నా పర్సనల్ ఒపీనియన్ అండి,
ఫైవ్ థింగ్స్ అవాయిడ్ చేయాలండి. వైట్ రైస్, వైట్ షుగర్, రా షుగర్ వాడుకోవటం లేదా జాగరి వాడుకోవటం, వైట్ సాల్ట్, తర్వాత వైట్ మైదా, వైట్ లైట్. బ్రౌన్ రైస్ దంపుడు బియ్యం తినండి, రా షుగర్ వాడుకోండి, బ్రౌన్ షుగర్ వాడుకోండి, రాక్ సాల్ట్ వాడుకోండి, మైదా అసలు తినకండి, మిల్లెట్స్ గోధుమలో, బార్లీయో, రాజమా, అదేంటి ఉంటారు చాలా రకరకాల మిల్లెట్స్ ఉన్నాయి, కూరలు అవి తినండి. వైట్ లైట్ అవాయిడ్ చేయండి, ఆర్టిఫిషియల్ లైట్ని అవాయిడ్ చేయండి రాత్రిపూట ఎస్పెషల్లీ. ఫైవ్ వైట్ థింగ్స్ మళ్ళీ చెప్తాను, వైట్ షుగర్, వైట్ రైస్, వైట్ మైదా, వైట్ సాల్ట్ అండ్ వైట్ లైట్స్. ఇల్యూమినేషన్ ఎక్కువ ఉన్న వైట్ లైట్స్, ఈ ఐదు డేంజరస్ అండి, వీటిని అవాయిడ్ చేయాలి మన అందరం కూడా. ఎలా అవాయిడ్ చేయాలో, పార్బాయిల్డ్ రైస్ తింటాం తెలంగాణలో, బోల్డ్ చక్కగా దొరుకుతుంది, పార్బాయిల్డ్ రైస్, దంపుడు బియ్యం కూడా చక్కగా దొరుకుతాయి. సో సాల్ట్ మనం తగ్గించుకోవాలి, రాక్ సాల్ట్. షుగర్, షుగర్ వైట్ షుగర్ యూసేజ్ తగ్గించేసుకోవాలి. షుగర్ తినటం వల్ల క్యాన్సర్ వస్తుందని అడుగుతారు చాలా మంది. షుగర్ తినటం వల్ల అనేక రకాల జబ్బులు వస్తాయి. క్యాన్సర్ వచ్చిన వాళ్ళు షుగర్ తినకూడదా అని అడుగుతారు. అన్ని మితంగా తీసుకోవాలి, అన్ని మితంగా తీసుకోవాలి, ప్రిఫరబుల్లీ బ్రౌన్ షుగర్ లేదంటే బెల్లం, బెల్లం జాగరి. సో అన్ని మితంగా తీసుకోవాలి. ఇవి ఐదుని కూడా అవాయిడ్ చేసుకోవడం బెటర్ అండి. సో ఈ వీట్, ఈ వైట్, తర్వాత పెస్టిసైడ్స్, మనం తినేవన్నీ ఇవే కదండి, పెస్టిసైడ్స్ వాడుతున్నారు, ఫర్టిలైజర్స్ వాడుతున్నారు, ఇవన్నీ వాటి వలన పొల్యూషన్ కదండి, ఆర్గానిక్ ఉత్పత్తి తగ్గిపోతుంది, అది పెంచగలగాలి. సో పాలలో కూడా ఆక్సిటోసిన్ ఇచ్చి గేదెలకి పాలు ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి, ఆ పిల్లల్లో కూడా ఎర్లీ మెనార్షు, ఎర్లీ మెనార్ష్ వచ్చిన వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆ పాలు తాగిన పిల్లలందరికీ కూడా ఆక్సిటోసిన్ వల్ల. సో ఇలా అనేక రకాలుగా మనం అంతా కూడా నేచర్తో ఫైట్ చేస్తున్నాం, సూర్యరశ్మిలోకి వెళ్లకుండా, రాత్రిపూట పడుకోకుండా. ఇవన్నీ కూడాను మనతో, మనలో వచ్చే ప్రతి మార్పు కూడా ఈ క్యాన్సర్కి దారితీస్తున్నాయి. సో ఈ దీనితో పాటు దురలవాట్లు, స్మోకింగ్, స్మోక్ చేసిన 6 సెకండ్స్లో 400 to 600 కార్సినోజెన్స్ బ్లడ్లోకి వెళ్ళిపోతాయి. ఇమాజిన్ చేయండి, కార్సినోమా సర్విక్స్ వాడిడైసే పూరర్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీలో కనబడుతుంది, రిచ్ పీపుల్లో కూడా కనపడుతుంది స్మోక్ చేసే ఆడవాళ్ళలో. అంటే ఇక్కడ స్మోక్ చేస్తే ఆ టాక్సిన్ గర్భసంచి ముఖద్వారం దగ్గర సెక్రెట్ చేయబడి అక్కడ క్యాన్సర్ కలిగిస్తుంది. ముఖద్వార క్యాన్సర్ కూడా వస్తుంది. అంటే ఎంత పవర్ఫుల్ చూడండి అది. మరి స్మోకింగ్ ఎఫెక్ట్స్ ఎవ్రీ సిస్టమ్ ఇన్ ద బాడీ అండి. బ్రెయిన్లో ఉన్న రక్తనాళాలని, కంటిలో ఉన్న రక్తనాళాలని, కాళ్ళలో ఉన్న రక్తనాళాలని, కరోనరీస్ని, తర్వాత లంగ్ క్యాన్సరు, బాడీలో అనేక రకాల క్యాన్సర్స్, స్మోకింగ్ డయాబెటీస్ అండి. తల నుండి కాలు వరకు అన్ని సిస్టమ్స్ని ఎఫెక్ట్ చేస్తాయి అవి. ఓకే, ఈ రెండు కూడా. అంటే డయాబెటీస్ వల్ల క్యాన్సర్ వస్తుంది కాదు, బట్ కొంత వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బట్ స్మోకింగ్ ఈజ్ డెఫినెట్లీ ఇంజూరియస్ టు హెల్త్. స్మోకింగ్, స్మోక్లెస్ టొబాకో, అన్ని అన్ని రకాల టొబాకో యూసేజెస్, స్మోక్లెస్ టొబాకో, ఈ సిగరెట్స్ అన్ని కూడా బ్యాన్ చేయాల్సిందే. ఇప్పుడు ఉదాహరణకి లేదండి, ఆయుర్వేదం సిగరెట్లు అనేసి అంటారు, అది కూడా ఏం టొబాకో ఉండదు, అదేమి ఇబ్బంది ఉండదు అని అది కూడా వాడుతూ ఉంటారు. అందులో కరెక్ట్ గా ఏముంటుందో మనకు తెలియదు. ఈ సిగరెట్స్ లో ఉండేది కూడా నికోటిన్, అది కూడా ఇట్ ఈస్ ఆల్సో కార్సినోజెనిక్. జస్ట్ నేను చక్కగా అయిపోయిన తర్వాత తమలపాకు తింటాను, అవి తింటాను, అవి కూడా కార్సినోజెనిక్. బిటిల్ నట్ ఇట్ సెల్ఫ్ ఇస్ కార్సినోజెనిక్. సో అన్ని రకాలు మనం నేచర్తో ఫైట్ చేస్తున్నాం. నేచురల్ ఫుడ్ సబ్స్టెన్సెస్ తినకుండా, మనం ఇంతకుముందు మన ఆహారపు అలవాట్లన్నీ మార్చేసుకొని టైంకి ఫుడ్ తినకుండా, ఇవన్నీ కూడా ఈ ఫాస్ట్ ఫుడ్లు, బర్గర్లు, ఇవన్నీ కూడా అవాయిడ్ చేస్తూ, క్యాన్డ్ ఫుడ్స్, టిన్డ్ ఫుడ్స్, ఇవన్నీ తీసుకుంటూ, ఈ పొల్యూటెంట్స్, కెమికల్ సబ్స్టెన్సెస్, కర్డ్ అంతా, ఇప్పుడు మనకి ప్యాక్డ్ కర్డ్ వస్తుంది కదండి, యోగర్ట్ అని తింటుంటాం, అన్నీ కూడా వాటిలో ప్రిజర్వేటివ్స్ వాడతారు కదా, ప్రతి ప్రిజర్వేటివ్ కూడా టాక్సిక్ే కదండి. తర్వాత వాటిని మళ్ళీ ఓవెన్లో చేసుకొని వేడి చేసుకోవటం, ఇన్ ఇదేమంటారు నాన్ స్టిక్ ప్యాడ్స్, ప్యాన్స్, ఇవన్నీ కూడా టెఫ్లాన్ కోటెడ్ ప్యాన్స్, ఇవన్నీ కార్సినోజెనిక్. తర్వాత రీయూజ్డ్ ఆయిల్స్, ఇప్పుడు పొద్దున్నే బయట మిరపకాయ బజ్జీలు వేస్తుంటారు, చాలా ఇష్టంగా తింటుంటారు అక్కడ బాగుంటాయి అని చెప్పి, అదే ఆయిల్ పొద్దున్నే పెట్టేస్తాడు దాంట్లోనే అదే అదే ఆయిల్, అదే ఆయిల్, ఆ ఆయిల్ రీయూజ్ అయినప్పుడు అనేక రకాలైన టాక్సిన్స్ దాంట్లోకి వస్తుంటాయి, రిఫైన్డ్ ఆయిల్స్, ఇవన్నీ కూడా టాక్సిన్స్ ఏనండి. సో ఇలా అనేక రకాలుగా మనం ఈ టాక్సిన్స్కి, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవటం వల్ల ఈ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది.
సో ఫ్రెష్ ఫ్రూట్స్, అది కూడా ప్రిఫరబుల్లీ పెస్టిసైడ్స్ లేకుండా ఆర్గానిక్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, గ్రీన్స్, ఆకుకూరలు ఎక్కువగా తింటూ, ఈ రెడ్ మీట్ అవన్నీ తక్కువగా తీసుకుంటూ, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ, లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేస్తూ, ఒబేసిటీ ఉన్న వాళ్ళలో క్యాన్సర్స్ ఎక్కువ ఉంటాయి. ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేస్తూ దూరాల వాటికి దూరంగా ఉంటే క్యాన్సర్ నుంచి కూడా దూరంగా ఉండవచ్చు, తగ్గించుకోవచ్చు. సార్, కొన్ని రకాల క్యాన్సర్స్ కి ప్రివెంట్ గానే వ్యాక్సిన్ వచ్చింది అని అంటున్నారు కదా, ఎలాంటి క్యాన్సర్ కి మనం ప్రివెంట్ గా వ్యాక్సిన్ తీసుకోవాలి? మోస్ట్ ఇంపార్టెంట్ మనం డిస్కస్ చేసాం సర్వైకల్ క్యాన్సర్ కాజ్ అండ్ ఎఫెక్ట్. హ్యూమన్ పాపిలోమాటోస్ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల క్యాన్సర్ వస్తుంది, దానికి వ్యాక్సిన్ కనుక్కున్నారు, హెచ్పివి వ్యాక్సిన్ అనమాట. ఈ వ్యాక్సిన్ ప్రిఫరబుల్లీ 10 ఇయర్స్ రాగానే మన ఆడపిల్లలందరికి ఇచ్చినట్టయితే ఈ క్యాన్సర్ రావడానికి పూర్తిగా నిరోధించవచ్చు. 10 ఇయర్స్ నుంచే ఇచ్చేయచ్చు, 10 ఇయర్స్ నుంచి ఇచ్చేయాలి, ఇన్ఫెక్షన్ రాకముందే ఇచ్చేయాలి, పెళ్లి కానంత వరకు ఇవ్వచ్చు. పెళ్ళైన వాళ్ళకి ఇవ్వాలంటే ముందుగా ఒకసారి చెక్ చేసుకుని, పాప్స్మియర్ చేసుకుని, క్లినికల్ ఎగ్జామినేషన్ చేసుకుని క్యాన్సర్ లేదు అని గుర్తించుకొని ఆ తర్వాత తీసుకోవాలి. పెళ్ళైన వాళ్ళు కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చు, 45 ఇయర్స్ వరకు కూడా తీసుకోవచ్చు, బట్ ఇంత ఎఫెక్టివ్గా ఉండదు. పెళ్ళైన వాళ్ళు ఒక 6 మంత్స్ వ్యాక్సిన్ 3 డోసెస్ 6 మంత్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒక 6 మంత్స్ ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. 45 ఇయర్స్ వరకు తీసుకోవచ్చు, బట్ బెస్ట్ ఏజ్ టు గివ్ ఇస్ 10 to 12 ఇయర్స్. ఆ టైంలో కనుక వ్యాక్సిన్ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా మనం స్మాల్ పాక్స్ ని, పోలియోని ఎట్లా ఎరాడికేట్ చేసాము, ఈ గర్భసించి ముఖద్వార క్యాన్సర్ కూడా మనం ఎరాడికేట్ చేయగలుగుతాం. అయితే ఆల్రెడీ పిల్లలు ఉన్న వాళ్ళు, స్త్రీలు ఇంకా ప్రెగ్నెన్సీతో అవసరం లేదు, వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవచ్చు. వాళ్ళు 45 వరకు తీసుకోవచ్చు, ఆ తర్వాత పెద్ద బెనిఫిట్ ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆ బాడీకి చాలా రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వచ్చేసి ఉంటాయి కాబట్టి. తీసుకోవడం వల్ల నష్టమే లేదు కానీ పెద్ద బెనిఫిట్ ఉండదు. అలాగే ఈ లివర్ సిరాసిస్, హెపటైటిస్ బి ఇన్ఫెక్షను లివర్ సిరాసిస్కి దారితీస్తుంది, లివర్ క్యాన్సర్కి దారితీస్తుంది. సో దాన్ని హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇవ్వాలి. ఫార్చునేట్లీ మన ఇండియన్ గవర్నమెంట్ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్లో మన పిల్లలందరికీ కూడా హెపటైటిస్ బి వైరస్ వ్యాక్సిన్ ఇస్తున్నారు, సో అది కవర్ అయిపోతుంది. మా జనరేషన్లో ఉండేది కాదు అది. సో మేము అప్పుడు ఇంటర్న్షిప్లో ఆ కొత్తగా వ్యాక్సిన్ వచ్చినప్పుడు ఆ వ్యాక్సిన్ తీసుకున్నాం అందరం, అంటే మాకు పేషెంట్స్ నుంచి మాకు రాకుండా ఉండడం కోసం. సో హెపటైటిస్ బి వైరల్ ఇన్ఫెక్షన్కి ప్రివెంట్ చేయడానికి ఈ హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఉపయోగపడుతుంది. అది తీసుకొని వాళ్ళలో సిరాసిస్, సిరాటిక్స్లో ఈ లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, నమస్తే.